Okay. Now is my screen visible? Okay. So now today we will discuss. Okay. So we will discuss web to lead and web to guest. So first of all, let me see whether I can publish any page in the Facebook or something like that. Actually, so ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే, సో వాట్ ఈస్ వెబ్ టు కేస్ వెబ్ టు లీడ్ అంటే ఏంటంటే, సో సేల్స్ ఫోర్స్లోకి ఇప్పుడు మనం డేటా ఎవరు క్రియేట్ చేస్తున్నాం, మనం క్రియేట్ చేస్తున్నాం అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సంథింగ్ డెవలపర్. బట్ ఇదేంటి, ఇది జస్ట్ టెస్ట్ డేటా. అలా కాకుండా రియల్ టైంలో సో డేటా అనేది ఇలా మనం క్రియేట్ చేయకపోవచ్చు, లేదంటే ఒక పర్టికులర్ పర్సన్ ఉంటాడు క్రియేట్ చేస్తాడు అనుకుందాము, అలా కాకుండా డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ నుంచి డేటా వస్తుంది అనమాట. అంటే నాట్ ఎవ్రీ టైమ్ ఏ మాన్యువలీ, sometimes maybe from other sources like from different web you can get, otherwise somewhere any other website the data can be flowed to the Salesforce. Much of disturbance. Irfan, nidhi microphone mute cheva. ఓకే, సో ఏంటంటే డేటా అనేది మల్టిపుల్ సోర్సెస్ నుంచి రావచ్చు. ఎలా అంటే, ఎలా వస్తుంది మల్టిపుల్ సోర్సెస్ నుంచి సేల్స్ ఫోర్స్లో, ఇక డైరెక్ట్గా ఎలా వస్తుంది అంటే, సో సేల్స్ ఫోర్స్లో అంటే నాట్ ఫర్ ఆల్ ద ఆబ్జెక్ట్స్, ఓన్లీ టూ ఆబ్జెక్ట్స్ వీ హ్యావ్ హియర్, వెబ్ టు లీడ్ అండ్ వెబ్ టు కేస్ అనే టూ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవేంటి అంటే, సో ఈ లీడ్స్ అనేటివి లేదా కేసెస్ అనేటివి వెబ్ నుంచి జనరేట్ చేసుకోవచ్చు అనమాట. మీన్స్ let's say I have another website, let's say Facebook only. So Facebook lo nenu em chestunnanante na business promote cheskodam kosam oka ad lagano ledante oka post lagano nenu post chestunnanu oka page something manam chuse untam kada manam eppudaina ekadaina Facebook lo. So ekadaina manaki ilanti recommendations vastu untayi. Ippudu ikkada undi kada, ఇది ఉంది కదా, ఇదేంటి ఇప్పుడు ఒక ట్రయల్ హెడ్ సేల్స్ వస్తే ట్రయల్ హెడ్ వల్ల పెట్టారు. సో అదేవిధంగా కొంచెం ముందుకెళ్తే వీ కెన్ సీ దిస్, యూ కెన్ సీ హియర్ పూర్వంకర వాళ్ళు ఒక ఇది పెట్టారు. దీన్ని క్లిక్ చేస్తే ఇట్ విల్ గో టు సమ్ అదర్ పేజ్, రైట్? దిస్ పేజ్ ఇట్ ఈస్ గోయింగ్ జస్ట్ లైక్ దాట్. మనం కూడా ఒక పేజ్ని క్రియేట్ చేసి సేల్స్ ఫోర్స్లో ఒక ఫామ్ని క్రియేట్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే పబ్లిష్ చేయొచ్చు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ డేటా ఫిల్ చేసి సేవ్ చేయగానే సేల్స్ ఫోర్స్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఆ కాన్సెప్ట్నే వెబ్ టు లీడ్ ఆర్ వెబ్ టు కేస్ అంటారు. అంటే యాక్చువల్గా వెబ్ టు లీడ్ అంటే, సో ఎనీ లీడ్ ఈస్ క్రియేటింగ్ ఫ్రమ్ ద వెబ్, ఇఫ్ ఎ లీడ్ ఈస్ క్రియేటింగ్ ఫ్రమ్ ద వెబ్ త్రూ దెర్ ఇస్ అ ఫామ్ యాక్చువల్లీ ఇట్ ఇన్ ద సేల్స్ ఫోర్స్ వీ కెన్ జనరేట్ ఎ ఫామ్, దట్ ఫామ్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ వెబ్ టు ఫామ్. దట్ ఫామ్ ఇఫ్ యూ పుట్ ఆర్ ఇఫ్ యూ పబ్లిష్ ఇన్ ఏ సమ్ అదర్ వెబ్సైట్,
or social media, or social media is you can put anywhere, Gmail, Google. It's as a kind of a ad you can put, or as a post you can post. Otherwise in a website you can put as a link. In a website like that, you can put a website on that website. నేను క్లిక్ చేయగానే సో ఇక్కడికి సేల్స్ ఫోర్స్లోకి లీడ్స్ వచ్చేయాలి. సో లీడ్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటామంటే, సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఆ ద పర్సన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయింగ్ అవర్ ప్రోడక్ట్ ఆర్ సేల్స్ ఫోర్స్లో ఏంటంటే లీడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ దేర్. వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్రెడీ దిస్ ఐ థింక్ క్యాంపెయిన్ లీడ్ account contact case forecast okay product account chepamu campaign lead account contact case forecast yeah product ఇంకా నార్మల్గా అటాచ్మెంట్స్ నోట్స్ ఈవెంట్స్ టాస్క్స్ యాక్టివిటీ ఈమెయిల్ ఇవన్నీ ఏంటంటే స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అన్నమాట సేల్స్ ఫోర్స్లో. సో జనరల్గా మనము టూ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ అని చెప్పుకున్నాం సేల్స్ ఫోర్స్లో. అంటే నాట్ ఓన్లీ టూ టైప్స్, దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్. మేజర్గా సేల్స్ క్లౌడ్, సర్వీస్ క్లౌడ్, మార్కెటింగ్ క్లౌడ్, కామర్స్ క్లౌడ్, ఓకే హెల్త్ క్లౌడ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్గా డివైడ్ చేస్తాం. సో క్లౌడ్ ఈస్ నథింగ్ బట్ ద నేచర్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆర్ నేచర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆర్ అప్లికేషన్ యు ఆర్ బిల్డింగ్. సో లెట్స్ సే ఐ వాంటెడ్ టు బిల్డ్ ఏ వన్ అప్లికేషన్ వేర్ ఐ వాంటెడ్ టు బిల్డ్ ఏ సేల్స్ రిలేటెడ్ అప్లికేషన్. ఐ వాంటెడ్ టు ట్రాక్ సేల్స్ అండ్ ఆల్.